Sir, fine. Okay, question adugutunanu. Ante cinema parishramalu unna peddalu gaani. Ante Uday Kiran meeda koncham aina jali chupinchi. Ee cinema teeskuravaalante vallaki 0.1% antaru chudandi. Ala eppudu vallu aa prayatnam cheyaleda. అంటే పెద్ద వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి మనం కాదనకూడదు బట్ అట్ ది సేమ్ టైం పెద్దలు దీనికి ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేయాలంటే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాది ఇలా అయిపోయింది మీరు ఏదో ఒకటి సహాయం సహకారాలు అందించండి అని నిర్మాత నేను కూడా చాలాసార్లు వెళ్ళి అడగడం జరిగింది అడిగారు మీరు చాలాసార్లు అడిగాము దానికి సంబంధించిన ప్రముఖులు పెద్దలు ఎవరో తెలుసుకోవచ్చా సార్ అంటే పేర్లు ఎందుకు గాని అందరూ కూడా దీని మీద సానుభూతి ఉంది ఈ సినిమా మీద ఓకే సార్ బట్ సానుభూతి అయితే ఉంది సానుభూతి 100% ఉంది ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ ఓనర్లు ఎగ్జిబిటర్లు చాలా మంది కూడా కొన్ని ఏరియాలు మేము తీసుకుంటాం మీకు ఏ డబ్బులు లేకుండా మేమే పబ్లిసిటీ ఖర్చులు పెట్టుకుంటాం అని 2-3 సంవత్సరాల పాటు అడిగారు పెద్దవాళ్ళు వాళ్ళే అన్ని ఖర్చులు పెట్టుకుని రూపాయి లేకుండా మేము రిలీజ్ చేస్తాం వచ్చిన దాంట్లో మీకు మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం అని ముందుకు వచ్చారు అయితే ఇద్దరు ముగ్గురు దీనికోసం డబ్బులు పెట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపం మన నిర్మాత అమ్మగారిని కూడా ముందు మా డబ్బులు కట్టాక మీరు రిలీజ్ చేసుకోండి అనే వర్షన్లో బెదిరింపులు చేయడం అప్పుడు నేను కూడా మధ్యలో ఎంటర్ అయ్యి మాట్లాడాను వాళ్ళతో ఏమి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అండి మీకు డబ్బులు కట్టాలంటే రిలీజ్ అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం మనం ఎంతో కష్టపడి ఒక కంప్యూటర్ని తయారు చేస్తుంది ఒక కంపెనీ అది బయటకు వస్తేనే దాని ప్రోడక్ట్ వాల్యూ పెరిగింది అనుకోండి దాన్ని తయారు చేయడానికి 10,000 అయితే దాన్ని 40,000 పెట్టి అమ్మితే వచ్చిన ప్రాఫిట్స్ అందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది 100% దానికి ముందే నేను ఖర్చు పెట్టేప్పుడే నేను తలా కొంచెం వేసాం కదా ముందు ఇచ్చేయండి అంటే పోనీ అతను నిజంగా ఒక సౌండ్ పార్టీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో లేకపోతే కొన్ని భూమిలో ఉన్న వ్యక్తి అయితే చేయగలుగుతాడు ఆ విషయం నేను క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేట్టు కూడా చెప్పాను దానికి సంబంధించి మన ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారంటే మా చెక్కులు మేము ఇస్తాం మీకు ఎంత రావాలో దానికి సంబంధించిన మా షూరిటీతో మీరు రిలీజ్ ఒప్పుకోండి పెద్దవాళ్ళు ప్రముఖులు కొంతమంది రాజకీయవేత్తలు అందరూ కూడా మధ్యలో కల్పించుకుని మాట్లాడారు వాళ్ళతో మాట్లాడి మా హామీ మీద మీరు తప్పుకోండి అని కూడా చెప్పారు ఇప్పుడు అలాంటి హామీలే కొన్ని ఇచ్చి రిలీజ్ చేయడమా లేదా వాళ్ళని ఎలా సర్దిపుచ్చాలనే కొన్ని ప్రయత్నాలని ఒక్కొలికి వచ్చాయి ఆల్మోస్ట్ సో దాన్ని ఎట్లా అయినా నయానో భయానో సామధాన దండోపాయాలతో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం దేవుడి దయ వల్ల అది రిలీజ్ అయ్యి మీ ఫ్యాన్స్ అందరి అభిమానులు కోరిక నెరవేరుతుంది నేను కూడా ఆశిస్తున్నాను ఖచ్చితంగా సార్ సార్ ఇప్పుడు ప్రముఖులు పెద్దలు అంటే నాకు మళ్ళీ ఒక టాపిక్ గుర్తొచ్చింది అది ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్కి ఒక మార్క్ సిగ్నేచర్ క్రియేట్ చేసేసిన టైంలో ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ జరిగి దాని తర్వాత అది ఆగిపోయి అక్కడి నుంచి ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ అవుతూ వస్తుంది అని ఇండస్ట్రీలో కాదు బయట నార్మల్గా చాలామంది జనాలు దాన్ని నమ్ముతారు అది నిజంగా ఆ ప్రముఖులు ఆ పెద్దలు ఆ వ్యక్తులే ఆ ఉదయ్ కిరణ్ కెరియర్ని స్పాయిల్ చేశారు అని చెప్పి ఇప్పటికీ చాలామంది ట్రస్ట్ చేస్తారు దాని మీద యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా మీరేం చెప్తారు సార్ అది అవగాహన లేని ఒక మాట ఇప్పుడు అలా అనుకుని ఉంటే నాకు తెలిసి 4వ సినిమానో 5వ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా చిరంజీవి గారు అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది పెద్దమ్మాయితో సో అది కూడా చిరంజీవి గారు బాగా ఇష్టపడి ఉదయ్ని సొంత మనిషిలాగా ఫీల్ అయ్యి నాలాగా కష్టపడి పైకి వచ్చాడు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఆయన అస్సలు పొరపాటు ఆయన స్వచ్ఛమైన ఒక స్వటిగన్ లాంటి మనిషి చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఇటు నుంచి చూస్తే అటు నుంచి ప్యారలల్గా ట్రాన్స్పరెంట్గా ఎంత టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేసే మెగాస్టార్ ఆయన గురించి మాట్లాడడానికి నా అనుభవం సరిపోతుంది నా వయసు కూడా సరిపోదు చెప్పాలంటే అందుకనే అలా ఒక సొంత మనిషిలా ఫీల్ అయ్యి ఆయన ఎంతో ఇష్టంగా ఉదయ్ని ఎంకరేజ్ చేసి ఇంట్లో ఒక మనిషిని చేసుకోవాలనుకున్నారు అది ఎందువల్ల చెడిపోయింది కొంత మరి నాకు కూడా ఆ టైంలో నేను ఇక్కడ లేను సింగపూర్లో వర్క్ చేస్తున్నాను ఓకే సో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఉదయ్ తనంతట తానే వద్దనుకున్నాడు ఓకే అని నాకు మున్నా గారు చెప్పడం కానీ తెలిసిన ఇన్సిడెంట్స్ అలా జరిగింది అంటే ఉదయ్ గారు ఒప్పుకోకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా సార్ రీజన్ అంటే ఇప్పుడు బహుశా అంటే ఫస్ట్ మరి ఒప్పుకున్నాడు కాబట్టి ఎంగేజ్మెంట్ జరిగింది మరి తర్వాత ఎటువంటి కారణాల వల్ల ఆయన బ్యాక్ ఆఫ్ అయ్యాడు అనేది మనకు తెలియదు ఆయన పూర్తి వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఫోర్స్ చేసి పని చేయని చెప్పలేం అది వాళ్ళ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అప్పుడు ఎలాంటి పరిస్థితులు అతన్ని ప్రభావితం చేశాయి అనేది నాకు తెలియదు బట్ నేను మనసంతా నువ్వే 175 days ఫంక్షన్కి వచ్చినప్పుడు మాత్రం దాని సినిమా దర్శకుడు విఎన్ గారు my college senior, guru lanti yakti. He's a role model to me, and I involved in industry. So Vienna, so I and Gosmani 170 days function kuda nenu vachanu. Vachinappudu Chiranjeevi garu hug cheskoni Udayni baga encourage chesaru. Aichi garu kuda ventane cinema ichi open chesaru. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే అల్లు రామలింగయ్య గారు ఎలా అయితే చిరంజీవిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారో కరెక్ట్ అలా చిరంజీవి గారు కూడా ఉదయ్ కిరణ్ ని కరెక్ట్ అబ్సల్యూట్లీ అలా ఒక సొంత మనిషిలాగా తనని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలోనే ఓకే అల్లుని చేసుకోవాలనుకున్నారు అది ఎందుకు డిస్టర్బ్ అయిందనేది నాకు పూర్తి ఐడియాస్ లేదు బట్ అంటే నాకు అంత పర్సనల్ నాకు బోసా విశ్వం సినిమా యాక ఉన్న ఉదయ్ తో ర్యాప్ పెరుగుంటే ఐ కుడ్ హావ్ క్వశ్చన్ అడిగేవాళ్ళు క్లియర్ గా దాన్ని ఏంటనేది दूध के दूध पानी के पानी जैसे नाटकानी अंतर रैप अंकर राला नाक ओके ये पूरा अड़िये प्रयत्न चले तो अंतर रैप ना फिल्मा कच्चितंग ने ना इन तो कंप्लीट पिक्चर ने ट्रैवल जैसी सेंसर है ये भैया इधी परिस्थिति एंड ना गोपन जैसे पंटे अकड़ाग अच्छे थे हमो बट इनका अकड़ाग राला ने अंगोड़ा वन ऑफ दी अपकमिंग डायरेक्टर्स का उन्हें टाइम लो ओके तो ने పెద్దవాళ్ళతో పనిచేసిన పెద్ద పెద్ద హీరోలు కథలు చెప్పిన ఐ వాజ్ అబౌట్ టు మేక్ ఇట్ ఒక్కసారి మనకి స్క్రీన్ మీద పడి డైరెక్టర్ అనిపించుకున్నాక ఆ కార్డు పడ్డాక ఒక అఫీషియల్ కార్డు వచ్చినాక దెన్ ఐ కుడ్ మేక్ సమ్ స్టేట్మెంట్స్ అది రాకుండా మనం ముందే ఇంత అంత అని మాట్లాడితే కూడా అది ప్రగల్భాలు పలికినట్టే ఉంటుంది కదా ఓకే ఇంకొకటి అసలు ఉదయ్ కిరణ్ గారి గురించి ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నానంటే బేసిక్గా నేను ఒక జర్నీ చేస్తున్నాను సార్ ఒక బస్లో పడుకుని ఆ సాంగ్ అప్పుడు నా దగ్గర ఇయర్ ఫోన్స్ అవి లేకపోవడం వల్ల నార్మల్గా సాంగ్ బయట వింటున్నా నేను మీరు తీసిన మూవీ చిత్రం చెప్పిన కదా మూవీలో ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు అసలు ఆ సాంగ్లో సార్ ప్రతి పదం కూడా ఆ పదానికి ప్రాణం పోసినట్టు ఉంటుంది ఆ పాట విన్నప్పుడు ఒక ఎక్కడో కూర్చున్న బస్లో ఒక ఫస్ట్ రోలో కూర్చున్న సెకండ్ రోలో కూర్చున్న ఒక పర్సన్ వచ్చి పడుకున్న పర్సన్ పడుకున్నాడు సార్ అతను లిటరల్లీ పడుకున్న పర్సన్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంత ఆశ్చర్యంగా భయ్యా ఈ పాట నీకు ఎలా తెలుసాను అన్నాడు నే ఉదయ్ కిరణ్ సాంగ్స్ నేను వింటాను బ్రో ఆయన లాస్ట్ మూవీ కదా ఇది నేను అలా డిస్కస్ చేశాను సార్ ఆయన ఆ పాట ఎందుకు పెట్టానో నాకు తెలియదు సార్ ఇప్పటికీ ఆ అబ్బాయి నన్ను ఇండస్ట్రీలో ఉంటున్నానని భయ్యా ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ అప్డేట్ భయ్యా ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ అప్డేట్ భయ్యా అందుకనే ఈరోజు ఈ హాట్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఇదే మెయిన్ రీజన్ సార్ ఆ ఒక్క అబ్బాయి అన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల అసలు ఆ చిత్రం చెప్పిన కథ డైరెక్టర్ ఎవరని చెప్పి నేను మిమ్మల్ని వెతికే ప్రయాణం చేశాను బేసిక్గా చెప్పాలంటే ఇలాంటి ఫ్యాన్స్ నాకు తెలిసి వేలల్లో లక్షల్లో ఉన్నారు ఉదయ్ ఫ్యాన్స్ అమ్మాయిలు మొన్న జూన్లో ఎక్కువగా కొత్త యూట్యూబ్ ఛానల్ ఎవరో మరి ఏదో పేరుంది చెప్పకూడదు కానీ వాళ్ళు వచ్చేస్తుంది భయ్యా ఉదయ్ చివరి సినిమా అని ఊరికే ఒక ట్యాగ్ లైన్ పెట్టి అదే పాత ట్రైలర్ని మళ్ళీ పెట్టాడు అంతే జస్ట్ 2 weeks లో 1.1 million views వచ్చింది వావ్ 1.1 million views in just 2 weeks కూడా 10 days within 10 days షాక్ సేమ్ ట్రైలర్ మేము కొత్తగా ఏమి ఇంతవరకు రిలీజ్ చేయలా ఇంక్లూడింగ్ నా వర్కింగ్ షాట్స్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు మేము అలా పెట్టుంచాం ఎందుకంటే బిఫోర్ రిలీజ్ ఏదో మ్యాగ్నానిమస్ గా చేద్దామని ఆపాము ఆ కోర్టు కేసు అలాగే అయిపోయింది ఫైనాన్షియల్ ఏమో మాట్లాడదు ఆవిడతో నేను ఎంతమందితో చెప్పించినా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కానీ నో ప్రాబ్లం అండి విల్ ఫేస్ ఈగో క్లాష్ లాగా అయిపోయింది ఓకే ఇప్పుడు ఇద్దరు రెండు వైపులు గట్టిగా ఎవరో ఒకళ్ళు సానుకూలంగా స్పందించి ముందుకు వస్తే అది ఒక కొలిక్ వచ్చేస్తుంది అవును సో అది అలాగా అన్ఎండింగ్ క్వశ్చన్ లాగా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు ఇట్స్ ఏ బ్యాడ్ మార్క్ నాకు కూడా మనం కూడా మున్నా గారికి అదే చెప్పా ప్రొడ్యూసర్ అదొక డార్క్ మార్క్ లాగా పడిపోయిందండి ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఏం పట్టుకుంటే అయిపోవాలి అది అవ్వకపోతే నిద్ర పట్టదు ఫస్ట్ అలాంటిది 7 నెలలుగా నిద్ర లేకుండా బతుకున్నాను నేను సమ్టైమ్స్ ఐ కెన్ సీ నైట్ టైం లేచి చూస్తే లివింగ్ రూమ్లో ఉదయ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇదే నన్ను పడుకుని అనుకునేసి అంటే కనిపిస్తారు ఉదయ్ గారు అప్పుడు ఐ కెన్ సీ హిమ్ అంటే నాకు అది ఇంట్యూషన్ అంటే దాన్ని చెప్తారు కదా సెట్స్లో ఉన్నప్పుడు అట్లా మనకి బాగా ఇష్టమైన వ్యక్తులు మా తాతగారు కూడా చిన్నప్పుడు చనిపోయిన నేను 9th క్లాస్లో అలా ఉన్నప్పుడు ముందు స్ట్రీట్లో ఉండేవాళ్ళు అక్కడ అలా డెడ్ బాడీ పెట్టి అందరూ ఏడుస్తుంటే నేను ఎందుకో మా ఇంటికి వచ్చాను కొత్తగా పెట్టుకుని ఇల్లు వచ్చి అలా తలుపు తీగానే మా తాతగారు ఎదురు కనిపించాను నాకు కనిపించి ఏంటన్నా నా ఇంటికి వచ్చా అనేవాడికి ఇంకా నేను జస్ట్ నేనేదో తినడానికి ఏదో వచ్చా ఈవినింగ్ 5కి అలా ఆకలేస్తుందని చెప్పి మా మదర్ పెట్టిన స్వీట్స్ అవి తినేసి వెళ్తా ఉంటే మళ్ళీ డోర్స్ జాగ్రత్త అని చెప్పిన వాయిస్లో ఐ కెన్ అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఉండి నేను సింగపూర్లో వర్క్ చేసిన ఫ్రెండ్స్తో ఐ కెన్ డైరెక్ట్లీ see what they are doing. I can phone matter na without video call I can assess what exactly their physical activities.